కేతం రెడ్డి వినోద్ రెడ్డి కేర్ ఆఫ్ నెల్లూరు రాష్ట్ర వ్యాప్తంగా మాస్ ఫాలోయింగ్ ఉన్న జనసేన యువనేతల్లో తానొకడు. 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందిన యువనేత పవన్ అన్న ప్రజాబాట కార్యక్రమంతో నియోజకవర్గంలోని ప్రతి గడప తొక్కుతూ జనసేన ఆశయాలను ప్రజలకు వివరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన యువత దృష్టిని ఆకర్షించిన నేత. అయితే పార్టీ అంతర్గత విషయాల్లో ఏం జరిగిందో ఏమో జనసేన పార్టీ నుంచి కేతం రెడ్డి వినోద్ రెడ్డి సస్పెన్షన్ ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన క్యాడర్ని అయోమయానికి గురి చేస్తుంటే తాను మాత్రం ఆ సస్పెన్షన్ పట్టించుకోబోనని తనను సస్పెండ్ చేసే అధికారం కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కే ఉంటుందన్న కేతం రెడ్డి. ఏదేమైనా తాను మాత్రం పవన్ అన్న ప్రజాబాట కార్యక్రమం ఆపే ప్రసక్తే లేదని తగ్గేదే లేదంటున్న నెల్లూరు జనసేన నాయకులు కేతం రెడ్డి వినోద్ రెడ్డితో ఫేస్ టు ఫేస్ విత్ బ్రహ్మనాయుడు. నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను మీ బ్రహ్మనాయుడు. ఈరోజు మనతో ఉన్నారు నెల్లూరు సిటీ నియోజకవర్గం జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ కేతం రెడ్డి వినోద్ రెడ్డి గారు ఉన్నారు. అయితే కేతం రెడ్డి వినోద్ రెడ్డి గారిని జనసేన పార్టీ సస్పెండ్ చేసిందంటూ వస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల్లో నిజమెంత? అయితే నిజంగా ఆ సస్పెన్షన్ నిజమైతే ఆ సస్పెన్షన్ ఆయన మీద ఎందుకు పార్టీ చేసింది అనేటువంటి అంశాలు మనం వినోద్ రెడ్డి గారితో చర్చిద్దాం. నమస్కారం అండి వినోద్ రెడ్డి గారు. నమస్కారం బ్రహ్మనాయుడు గారు. నమస్కారం వినోద్ రెడ్డి గారు. సోషల్ మీడియా వ్యాప్తంగా 2 గంటల నుంచి చర్చనీయాంశమే ఉన్నటువంటి ఒకటే ఒక సంఘటన, జనసేన పార్టీలో యాక్టివ్గా ఉండేటువంటి అభ్యర్థి, జనసేన పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించిన కీలక నేతగా ఉన్నారు మీరు. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ నియోజకవర్గంలో ప్రతి గడప తొక్కుతున్నటువంటి నేతగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. అయితే మిమ్మల్ని సస్పెండ్ చేశారు అంటూ వస్తున్నటువంటి వార్తల్లో నిజమేంత సార్? నాయుడు గారు, ముందుగా మీకు, ప్రజ్ఞాన్కి, ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైతే ఈ సంఘటన జరిగిందో, ఈ ఘటన జరిగిందో, ఖచ్చితంగా బాధాకరం. మనస్ఫూర్తిగా దీన్ని అయితే మాత్రం ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక 2019లో నాకు ఎమ్మెల్యే టికెట్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చి బహిరంగ సభలో నెల్లూరుకు వచ్చి ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు పెట్టినటువంటి పార్టీలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నాను, ఈ అబ్బాయిని ఆశీర్వదించండి అని చెప్పి బహిరంగ సభలో నెల్లూరులో పవన్ కళ్యాణ్ గారు చెప్పి నాకు భుజం తట్టి ప్రజల్లోకి పంపించారు. అవును, ఆ వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం అయ్యాయి. ఎస్ ఎస్ నాయుడు గారు, అయితే అక్కడి నుంచి ఓడిపోయిన 2వ రోజు నుంచే మనము నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రజలకి అండగా నిలబడతా ఉన్నాం. అయితే పవన్ కళ్యాణ్ గారు నివార్ తుఫాన్లో భాగంగా నెల్లూరుకు వచ్చినప్పుడు నాలాంటి ఆలోచనలు, నాలాంటి భావజాలాలు కలిగినటువంటి వ్యక్తులు అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఒక ఉదాహరణగా వినోద్ని తీసుకోవాలి, ఎందుకంటే ఈ విధంగా పనిచేస్తారని చెప్పి నెల్లూరు ఇంకొక సభలో చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి నాకు ప్రత్యక్ష దైవం, అంటే నాకు కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్జీలో చూడాలి అనేది నా ఆశయం. నేను పడేటటువంటి తపన కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ప్రజల్లో